अंदर की नमस्कार सभाध्यक्षुरालु सोदरिमणि शासर सभ्युरालु सीतक्क गारिकि ईनाटि कार्यक्रमंलो మరి పాల్గొంటా ఉన్న పిసిసి అధ్యక్షులు సోదరులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు సోదరులు బట్టి విక్రమార్క గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసన్ గారికి వేదికపై ఆసీనులైన సహచర శాసన సభ్యులు మా ఆదివాసి నాయకులు మరో వీరన్న గారు మరి వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ జిల్లాలో 9వ తారీఖు నాడు ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆదివాసుల సభ జరుగుతా ఉన్న సందర్భంలో అహర్నిశలు కృషి చేస్తూ మరి ఇక్కడ ఉన్న మాజీ శాసన మండలి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారితో పాటు మరి ఈ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు అదే విధంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్లాక్ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేసిన మీ స్ఫూర్తిని చూసి వారందరికీ కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకుడి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ రెండు మాటలు ఒకటే నిమిషం అంది మా సీతక్క ఈ రోజు మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఈ సభ పెట్టినాం ఏ ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ సభ కార్యక్రమాన్ని పెట్టిందో అనేక సందర్భాల్లో వేదికపై ఉన్న పిసిసి అధ్యక్షులు గాని సిఎల్పి నాయకులు గాని వివిధ హోదాల్లో ఉన్న అనేక మంది పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెడతా ఉన్నారో చెప్పారు ఓ పక్షాన మనం ఆలోచన చేద్దాం 7 సంవత్సరాల కాలాయంలో దళితులకు న్యాయం జరిగిందా అని ఎక్కడైనా ఆలోచన చేస్తే ఏ ఒక్క దళిత సోదరుడికి సోదరుమణికి ఈ రాష్ట్రంలో న్యాయం జరగలేదు ఈ రోజు ఆదివాసులకు సంబంధించి లంబాడి సోదరులు సోదరుమల్లకు సంబంధించి మేమందరం కూడా ఇక్కడ సీతక్క గాని నేను గాని పోడెం వీరన్న గారు గాని ఈ గిరిజన ప్రాంతాలన్నిటికీ సంబంధించి ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులం పొద్దున లేగానే పోలీసుడు వస్తాడు పొద్దున లేగానే ఫారెస్టర్డు వస్తాడు అనేక సంవత్సరాలుగా సభావివారంతో పోడు భూములు కొట్టుకొని రెండు డబ్బులు సంపాదించుకొని ప్రయత్నం చేస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన అనేక పథకాల్లో పాత్రధారులై స్కూళ్ళల్లో పిల్లల్లో చదువు చెప్పించే కార్యక్రమం చేస్తూ ఉంటే రోజు పొద్దుగాల లేస్తే డిఎఫ్ఓ వస్తాడు రేంజర్ వస్తాడు సారేదార్ వస్తాడు ఆదివాసులపై గిరిజనులపై దళితులపై బలహీన వర్గాలకు సంబంధించిన మన సోదరులపై కేసులు పెడతా ఉంటే ఏమంటాడు ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మేమందరం మాట్లాడుతున్నాం ఏమంటాడు కుర్చేసుకొని సాల్వ్ చేస్తా ఒక సూడు అంటున్నాడు ఆయన కుర్చేసుకునేది లేదు సమస్య పరిష్కారం చేసేది లేదు 119 కాన్స్టిట్యూన్సీలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు ప్రతి నియోజకవర్గానికి వచ్చి 119 కాన్స్టిట్యూన్సీలో కుర్చేసుకొని కూర్చొని ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని ఓ రోజు మా సీతక్క మా పోడం వీరన్న పోయిరు ముఖ్యమంత్రి దగ్గరికి మా ఆదివాసుల సమస్యలు ఉన్నాయి పోడు భూముల విషయంలో సంవత్సరం అయిందమ్మా 2 సంవత్సరాల క్రితం పోయినరు బాగా మంచిగా ముచ్చట పెడతాడు ముచ్చట పెట్టాలని ఇంకా లేదు చాలా పిచ్చిండు బాగా తప్పించి ఏం బాధపడక సీతక్క వీరన్న ఈ పోడు భూముల సమస్య పరిష్కారం వచ్చే 2-3 నెలల్లో నేనే వస్తున్నా మొత్తం రాష్ట్రం పరిపాలన యంత్రాంగాన్ని మీ వద్దకు తీసుకొస్తా అని చెప్పి 2 సంవత్సరాల నుంచి రోజు చూస్తా ఉన్నారు వీళ్ళు మేము చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు వస్తాడు మా భూపాల్పల్లికి ఎప్పుడు వస్తాడు మా మాదేపూర్కి ఎప్పుడు వస్తాడు
మా ములుక్కు ఎప్పుడు వస్తాడు, మా భద్రాచలంకి ఎప్పుడు వస్తాడో మేమందరం వేచి చూస్తా ఉన్నాం. ఇయాల రేపు అని పోడు భూములకు సంబంధించి మేము ఈ రోజు సభావేదిక ద్వారా, ఈ రోజు గిరిజనులు, అదే విధంగా ఆదివాసులకు సంబంధించిన సమస్య విషయంలో కేసీఆర్ గారు మీరు రాబోయే 2 నెలల 3 నెలల కాలయములో పోడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పట్టా పాస్బుక్లు ఇచ్చి వారికి సంబంధించిన హక్కులు కల్పించే కార్యక్రమం చేయకుంటే సీదా ఇదే జనంతో అన్ని జిల్లాలకు సంబంధించిన ఆదివాసులు, అన్ని జిమాలకు సంబంధించిన గిరిజనులు నీ ప్రగతి భవన్ ని ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం, దళితులకు సంబంధించి దళితులకు 10 లక్షలు ఇస్తారట అందరికి. ఇది కాదంటలేం మేం. హుజూరాబాద్ లో ఉన్న దళితుడు మన సోదరుడే, మా మంత్రిలోనే ఉన్న దళితుడు మన సోదరుడే, మంత్రిలో ఉన్న, హుజూరాబాద్ లో ఉన్న, మల్కాజిగిరిలో ఉన్న, వేరే ఇతర ప్రాంతాల్లో ఉన్న దళిత సోదరుడితో పాటు ఈరోజు గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలకు సంబంధించి అత్యంత పేదరికంలో ఉన్న వారికి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం నువ్వు చేసినప్పుడే నీ చిత్తశుద్ధి కనబడుతుంది. కేవలం హుజూరాబాద్ వరకే పరిమితమై ఈ రోజు ఎలక్షన్ గెలుద్దామనే ఆలోచన చేస్తా ఉన్నారే, మనమందరం కూడా ఆలోచన చేయాల. ఒక దళితుడికి 2 బెడ్రూమ్ల ఇల్లు లేదు, ఒక ఆదివాసికి 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు, ఒక గిరిజనుడికి ఆది 2 బెడ్రూమ్ల ఇల్లు లేవు. ఒక బలహీన వర్గాలకు సంబంధించి లేకుంటే ఉన్నత వర్గాల్లో పేదరికంలో ఉన్న వారికి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇయ్యమని దరఖాస్తులు చేస్తూ 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 7 సంవత్సరాలు గడిచింది. పిట్ట కథ చెప్పిండు, పిట్ట కథ ఏం చెప్పిండు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు. ఇక్కడ కూర్చున్నాడు మా దామోదర్ అన్న గాని, మా షెప్పిరెల్లి గారు కాని, పొన్నాల లక్ష్మీ గారు కాని, ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న వారందరిపై కథలు చెప్పిండు. ఏమిచ్చింది వాళ్ళు? చిన్న గది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందన్న. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు, మేము పేదవాడికి ఆత్మ గౌరవం ఇచ్చే విధంగా సొంత ఇంటి కలలు నెరవేర్చినాం, నువ్వేం చేసినామని అడుగుతా ఉన్నా. 2 బెడ్రూమ్ల ఇల్లు కాదు, 2 బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించిన నువ్వు జీవో పూర్తి స్థాయిలో తీయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, దత్తమలైన మంత్రులు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఈ సందర్భంలో మనం ఒకసారి ఆలోచన చేయాల. ఈరోజు రాబోయే కాలంలో మళ్ళా ఇంద్రమ్మ పాలన చూడాలంటే, ఇంద్రమ్మ పాలన చూడాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలి. స్వాభిమానంతో, ఆత్మాభిమానంతో అటవీ భూములను సాగు చేస్తా ఉన్న ఆదివాసి గాని, గిరిజనుడు గాని, దళితుడు గాని ఆత్మాభిమానంతో ఇది నా భూమి, కష్టించి పండించుకుంటున్నాను అనే ఒక భావన కలిగి వారికి ఒక విశ్వాసం, వారికి ఒక ఆర్థిక పరిపతి ఇచ్చే కార్యక్రమం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సాధ్యమవుతుందని మనం అందరం కూడా గ్రహించి ఇంటింట వాడవాడ తిరుగుదాం. రేపు చాలా మంది పెద్దలు మాట్లాడేది, మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, శాసనసభకు సంబంధించిన అంశం విషయంలో మేము మీకున్న సమస్యలు అనేకంగా ప్రస్తావన చేసినప్పటికీ సభా కార్యక్రమాలని తక్కువ సమయంలో నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. సభకు సంబంధించిన సభాధ్యక్షులతో పాటు ఈరోజు మంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, ఈరోజు సభా కార్యక్రమాలని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తూ నేను మరొకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పెద్దలందరికీ, మిత్రులకి, సోదరులకు, సోదరిమలకి, యువతకి ఈరోజు మనం కష్టించి పనిచేద్దాం. అనేక విషయాలు ఇంకా అనేక మంది చెప్పేది ఉంది, వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్నాం, మొదలు పెట్టినాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే కార్యక్రమంలో మీ అందరి సహకారాన్ని, మీ అందరి చేయుతని 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఆరిషలు కృషి చేస్తూ మనను నమ్ముకున్న కార్యకర్త నాయకుడికి ఆత్మాభిమానం కల్పించే కార్యక్రమంతో పాటు ఈరోజు దళితులకు ముఖ్యమంత్రి చెప్పే కార్యక్రమం కేవలం డబ్బులు ఇస్తే కాదు,
వారికి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసం కలిగించే కార్యక్రమం చేయాలి. డబ్బులతోని కాదు, రాజకీయ హోదా కల్పించే కార్యక్రమం చేసే చేయుతలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే తప్ప వారికి చిత్తశుద్ధి లేదని ఖచ్చితంగా కనబడతా ఉందని మనవి చేస్తూ మరొకసారి మీ మా అవకాశం ఇచ్చిన మరి పెద్దలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. దయచేసి వక్తలు సమయ పాలన పాటించాలి. చాలా మంది తిరుగుముఖం పడతా ఉన్నారు. మరి అసలు సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందరు కూడా ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు భద్రాచలం ఎమ్మెల్యే పదం వీరన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి సభాధ్యక్షులు సోదరి మరి సీతక్క గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ Subscribe us and press the bell icon for more interesting updates.